సిద్ధం పోస్టర్ మెయిన్ రోడ్డులో ఉంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రతి ఒక్క చోట తెలుగుదేశం పోస్టర్లు తీయడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సిద్ధం పోస్టర్ తీయడానికి వాళ్ళకు బాధ్యత లేదా? ఒక సివిలియన్ గా ఆ సిద్ధం పోస్టర్ ఫోటో తీసుకొని సివిజిల్ యాప్ లో మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మన హక్కు గుడ్ సిటిజన్స్ ఇవన్నీ తీసి ఫోటోలో పెట్టండి, మా సివిజిల్ యాప్ లో పెట్టండి అని చెప్పినందుకు మేము ఆ ఫోటో తీసుకొని ఆ విజిల్ యాప్ లో పెట్టాలనుకుంటే మేము ఫోటో తీసుకుంటే అక్కడ ఉన్న బిల్డింగ్ ఇక్కడ వంశీ గారిదంట, ఆ ఆఫీస్ లోంచి దాదాపు 50 మంది ఆయన కార్యకర్తలు మా మీద దాడి చేసి నా యొక్క కారు గ్లాసెస్ ఇద్దరు ఆడవాళ్ళు చేసి బ్యాంగ్ చూసి పగలగొట్టాలని ట్రై చేశారు. లక్కీగా గ్లాస్ పగలలేదు. 50 మంది మొగోళ్ళు ముందు పక్కన ఒక ట్రక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి, వెనక పక్కన ఒక బైక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి, కార్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టేసి నన్ను ఆపేశారు. అలాంటి పరిస్థితుల్లో నేను 100 ఫోన్ చేస్తే పోలీసులు మరి మేము పిలిస్తే వచ్చారో వాళ్ళు పిలిస్తే వచ్చారో నాకు తెలియదు, కానీ వాళ్ళు వాళ్ళ బిల్డింగ్ వాళ్ళకి ఫోటోలు తీసాము వాళ్ళ బిల్డింగ్ని మీ మీద వాళ్ళు కేసు పెట్టారని చెప్పి మా మీదకి వచ్చారు. నేను అన్నాను వాళ్ళ బిల్డింగ్ ఫోటోలు తీయడానికి అదే మన తాజ్మహల్ కాదు కదా, నేను సిద్ధం పోస్టర్ ఫోటోలు తీశానని చెప్పి ఆ ఫోటోలు కూడా నేను చూపించాను తీసిన ఫోటో. కానీ వాళ్ళు మీరు కంపల్సరీ పోలీస్ స్టేషన్కి రావాలని అడిగారు. నేను ఎందుకు వస్తాను పోలీస్ స్టేషన్లో? నేను రాను, నేను ఎవరి మీద కంప్లైంట్ దీనికి రాలా. నన్ను రోడ్డు మీద వెళ్తున్న ఒక మహిళని ఒక వైసీపీ కార్యకర్తలు అని చెప్పుకుంటే గూండాలు వచ్చి నా ముందు ఒక కారు, నా వెనక ఒక బైకు, నా టైర్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టి ఆపితే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ రమ్మంటున్నారు. మరి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా అంటున్నారు. ఆ తర్వాత 10 నిమిషాలకి నేను ఫోన్ చేసిన 100 నెంబర్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మీరు కంప్లైంట్ చేశారమ్మా అని అంటున్నారు. అంటే నాయన 100కి ఫోన్ చేయడం కంటే ముందు వైసీపీ గూండాలు చేసిన ఫోన్కి తొందరగా పోలీసు వాళ్ళు వచ్చి నన్ను బెదిరించాలని చూస్తున్నారు. నేను ఒకటే చెప్పాను, నాకు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు, నన్ను ఆపారు, నా మీద దాడి చేస్తున్నారు, కాబట్టి ముందు నాకు క్లియర్ చేయండి అని అడిగితే వాళ్ళు మీరు ఇక్కడ 100కి ఫోన్ చేశారు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిందే అన్నారు. నేను పోలీస్ స్టేషన్కి వస్తాను, నాతో పాటు నా బండికి అడ్డం పెట్టిన వెనక బైకు ముందు పెట్టిన ట్రక్ రెండు తీసుకొని రండి పోలీస్ స్టేషన్కి అని చెప్పారు. దానికి వాళ్ళు సంసిద్ధంగా లేదు. అంటే ఇక్కడ క్లియర్ గా కనపడతా ఉంది, వన్ సైడెడ్ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనా సామాన్య పౌరులు కానీ వైసీపీని ప్రశ్నిస్తే వాళ్ళని పోలీసుల రూపంలో బెదిరించాలనుకుంటున్నారు. నాకు అర్థమైంది ఇదే. గన్నవరం విజయవాడ పక్కన ఇంత దగ్గర ఉంది, ఇంత మెయిన్ రోడ్డులో సిద్ధం పోస్టర్లను ఇంత నిర్భయంగా పెట్టుకొని ఎలక్షన్ కి రెడీ అవుతున్నారంటే ఎలక్షన్ కమిషన్ పని చేస్తుందా లేదా? చివరికి ఇద్దరు ఆడోళ్ళ కారులో ఉంటే ఆడోళ్ళ కారును కూడా దాడి చేయడానికి సిద్ధమైనారంటే ఇది దేనికి సిద్ధం? అంటే దౌర్జన్యం చేసి రౌడీజం చేసి ఎలాగైనా అధికారంలోకి రావాలనే వీళ్ళ ఆలోచనలు ప్రస్ఫుటంగా కనబడింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పరిస్థితిలో యార్లగడ్డ అన్నా కానీ వీళ్ళందరూ వచ్చి పోలీసులతో మాట్లాడి నా కారు పక్కకి జరిగితే తీసుకోగలిగినారు. కానీ అంతమంది 50-60 మంది మొగోళ్ళు వచ్చేసేసి దాడి చేస్తున్నారని ఏంటి రాష్ట్ర పరిస్థితి అని ప్రశ్నిస్తున్నాను. ఇంకొకటి అడుగుతున్నా నేను, ప్రతి ఒక్క పౌరుడు మీకు ఏ పార్టీ వన్న పోస్టర్స్ రాష్ట్రంలో ఉంటే ఇమీడియట్ గా మీరు ఫోటోలు తీసి దాన్ని సివిజిల్ యాప్ లో వెయ్యండి. ఈ విధంగా వీళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు ఈ సమాజాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత తప్పకుండా పౌరులది. నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి దాడులు ఇంకా చాలా చేయాలని చూస్తారు వైసీపీ వాళ్ళు. మనమేం భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఒక మహిళగా నా ప్రాంతం కాదు, నేను ఇక్కడికి వచ్చి కూడా నేను ఆ ఫోటో తీసి సివిజిల్ లో వేశాను. రేపు తప్పకుండా ఆ పోస్టర్ పీకిచ్చే వరకు మేము ఆగము. ఇంకా ఇక్కడున్న పిల్లలకు కూడా చెప్తున్నాను, మీరు కూడా వెళ్ళి ఆ యొక్క పోస్టర్ ఫోటోలు తీసుకొని సివిజిల్ యాప్ లో వేయండి. వీళ్ళ దుర్మార్గానికి మన సిస్టమ్ ప్రకారం వెళ్ళి వీళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ విధంగా దాడి చేసే వాళ్ళని తప్పకుండా ఖండించాలా. ఈ విధంగా మహిళలని చూడకుండా కూడా వైసీపీ వాళ్ళు దాడి చేస్తున్నారంటే సత్య సమాజంలో వీళ్ళు చాలా దిగజారిపోయినారండి. సిద్ధం పోస్టర్ మెయిన్ రోడ్డులో ఉంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రతి ఒక్క చోట తెలుగుదేశం పోస్టర్లు తీయడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సిద్ధం పోస్టర్ తీయడానికి వాళ్ళకు బాధ్యత లేదా? ఒక సివిలియన్ గా ఆ సిద్ధం పోస్టర్ ఫోటో తీసుకొని సివిజిల్ యాప్ లో మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మన హక్కు
గుడ్ సిటిజన్స్ ఇవన్నీ తీసి ఫోటోలో పెట్టండి, మాకు ఫ్రీ విజిల్ యాప్ లో పెట్టండి అని చెప్పినందుకు మేము ఆ ఫోటో తీసుకొని ఆ విజిల్ యాప్ లో పెట్టాలనుకుంటే, మేము ఫోటో తీసుకుంటే అక్కడ ఉన్న బిల్డింగ్ ఇక్కడ వంశీ గారి కంట ఆ ఆఫీస్ లోంచి దాదాపు 50 మంది ఆయన కార్యకర్తలు మా మీద దాడి చేసి నా యొక్క కారు గ్లాసెస్ ఇద్దరు ఆడవాళ్ళు చేసి బ్యాంగ్ చేసి పగలగొట్టాలని ప్రయత్నించారు. లక్కీగా గ్లాస్ పగలలేదు. 50 మంది మొగోళ్ళు ముందు పక్కన ఒక ట్రక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి, వెనక పక్కన ఒక బైక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి, కార్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టేసి నన్ను ఆపేశారు. అలాంటి పరిస్థితుల్లో నేను 100 ఫోన్ చేస్తే పోలీసులు మరి మేము పిలిస్తే వచ్చారో వాళ్ళు పిలిస్తే వచ్చారో నాకు తెలియదు, కానీ వాళ్ళు వాళ్ళ బిల్డింగ్ వాళ్ళకి ఫోటోలు తీసాము వాళ్ళ బిల్డింగ్ని మీ మీద వాళ్ళు కేసు పెట్టారని చెప్పి మా మీదకి వచ్చారు. నేను అన్నాను వాళ్ళ బిల్డింగ్ ఫోటోలు తీయడానికి అదేమన్నా తాజ్మహలా కాదు కదా, నేను సిద్ధం పోస్టర్ ఫోటోలు తీశానని చెప్పి నా ఫోటోలు కూడా నేను చూపించాను, నేను తీసిన ఫోటో. కానీ వాళ్ళు మీరు కంపల్సరీ పోలీస్ స్టేషన్కి రావాలని అడిగారు. నేను ఎందుకు వస్తాను పోలీస్ స్టేషన్లో, నేను రాను, నేను ఎవరి మీద కంప్లైంట్ ఇనికి రాలా. నన్ను రోడ్డు మీద వెళ్తున్న ఒక మహిళని ఒక వైసీపీ కార్యకర్తలు అని చెప్పుకుంటే గూండాలు వచ్చి నా ముందు ఒక కారు, నా వెనక ఒక బైకు, నా టైర్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టి ఆపితే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు. మరి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా అంటున్నారు. ఆ తర్వాత 10 నిమిషాలకి నేను ఫోన్ చేసిన 100 నెంబర్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మీరు కంప్లైంట్ చేశారమ్మా అని అంటున్నారు. అంటే నాయన 100కు ఫోన్ చేయడం కంటే ముందు వైసీపీ గూండాలు చేసిన ఫోన్కి తొందరగా పోలీసు వాళ్ళు వచ్చి నన్ను బెదిరించాలని చూస్తున్నారు. నేను ఒకటే చెప్పాను, నాకు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు, నన్ను ఆపారు, నా మీద దాడి చేస్తున్నారు, కాబట్టి ముందు నాకు క్లియర్ చేయండి అని అడిగితే వాళ్ళు మీరు ఇక్కడ 100కి ఫోన్ చేశారు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిందే అన్నారు. నేను పోలీస్ స్టేషన్కి వస్తాను, నాతో పాటు నా బండికి అడ్డం పెట్టిన వెనక బైకు ముందు పెట్టిన ట్రక్ రెండో తీసుకుని రండి పోలీస్ స్టేషన్కి అని చెప్పాను. దానికి వాళ్ళు సంసిద్ధంగా లేదు. అంటే ఇక్కడ క్లియర్ గా కనపడతా ఉంది, వన్ సైడెడ్ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనా సామాన్య పౌరులు కానీ వైసీపీని ప్రశ్నిస్తే వాళ్ళని పోలీసుల రూపంలో బెదిరించాలనుకుంటున్నారు. నాకు అర్థమైంది ఇదే. గన్నవరం విజయవాడ పక్కన ఇంత దగ్గర ఉండి ఇంత మెయిన్ రోడ్డులో సిద్ధం పోస్టర్లను ఇంత నిర్భయంగా పెట్టుకొని ఎలక్షన్కి రెడీ అవుతున్నారంటే ఎలక్షన్ కమిషన్ పని చేస్తుందా లేదా? చివరికి ఇద్దరు ఆడోళ్ళ కారులో ఉంటే ఆడోళ్ళ కారుని కూడా దాడి చేయడానికి సిద్ధమైనారంటే ఇది దేనికి సిద్ధం? అంటే దౌర్జన్యం చేసి రౌడీజం చేసి ఎలాగైనా అధికారంలోకి రావాలనే వీళ్ళ ఆలోచన ప్రస్ఫుటంగా కనబడింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పరిస్థితిలో యార్లగడ్డ అన్నా కానీ వీళ్ళందరూ వచ్చి పోలీసులతో మాట్లాడి నా కారు పక్కకి తీసుకోగలిగినారు. కానీ అంతమంది 50-60 మంది మొగోళ్ళు వచ్చేసేసి దాడి చేస్తున్నారని ఏంటి రాష్ట్ర పరిస్థితి అని ప్రశ్నిస్తున్నాను. ఇంకొకటి అడుగుతున్నాను, నేను ప్రతి ఒక్క పౌరుడు మీకు ఏ పార్టీ వన్న పోస్టర్స్ రాష్ట్రంలో ఉంటే ఇమీడియట్గా మీరు ఫోటోలు తీసి దాన్ని సీ విజిల్ యాప్లో వెయ్యండి. ఈ విధంగా వీళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు ఈ సమాజాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత తప్పకుండా పౌరులది. నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి దాడులు ఇంకా చాలా చేయాలని చూస్తారు వైసీపీ వాళ్ళు. మనమేం భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక మహిళగా నా ప్రాంతం కాదు, నేను ఇక్కడికి వచ్చి కూడా నేను ఆ ఫోటో తీసి సీవిజిల్లో వేశాను. రేపు తప్పకుండా ఆ పోస్టర్ పీకిచ్చే వరకు మేము ఆగము. ఇంకా ఇక్కడున్న పిల్లలకు కూడా చెప్తున్నాను, మీరు కూడా వెళ్ళి ఆ యొక్క పోస్టర్ ఫోటోలు తీసుకొని సీవిజిల్ యాప్లో వేయండి. వీళ్ళ దుర్మార్గానికి మన సిస్టమ్ ప్రకారం వెళ్ళి వీళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ విధంగా దాడి చేసే వాళ్ళని తప్పకుండా ఖండించాలా. ఈ విధంగా మహిళలని చూడకుండా కూడా వైసీపీ వాళ్ళు దాడి చేస్తున్నారంటే సభ్య సమాజంలో వీళ్ళు చాలా దిగజారిపోయినారని చెప్తున్నాను.